అందరికి క్షణార్థులు వచ్చేసాడు మీ కుమరన్న. ఢిల్లెం బల్లెం వార్తలకు స్వాగతం. ముంగళ మూర్చినమ్మ పండుగ గుర్తారు కదా అన్నట్టు ఎందుకు మురుస్తున్నావు హరీషు? నీ పని కూడా నా లెక్కనే అవుతుంది, జర ఊకో ఊకో. ఎందుకు ఆతిరిగా ఉరుకులాడుతున్నావు? ఉరుకులాడి ఉరుకులాడి బర్రెలా కాస్తే పొద్దుకుతుందా ఎట్ట అని అంటున్నాడు ఈటల. ఇంకా చాలా ముచ్చట్లు చెప్తున్నాడు ఇనురు పారి. లోగుట్టు పెరుమాళ్ళ గెరకాని మాకెట తెలుస్తుంది ఈటలా? నువ్వు ఒక్కొక్క ముచ్చట చెప్తుంటేనే కదా మాకు తెలుస్తుంది. కానీ అదే నుల్లా, మాజీ దోస్తులు ఈటల రాజేందర్ హరీష్ రావు హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో డుర్రి అంటే డుర్రి అంటున్నారు. ఎట్లా అంటే, ఈటల హుజురాబాద్లో గెలిచి ఏం చేసిండి ఇన్ని రోజులు, ఏడుదాడ పెట్టి ఎల్లమ్మ కొక్క పొద్దున్నాడు అని హరీష్ రావు అంటే, మన దోస్తాన్ మర్చిపోయి అనగూడని మాటలు నన్నని మీ మామ కేసీఆర్ దగ్గర మార్కులు కొట్టేయాలని గొంతు దించుకుంటున్నావు. కానీ హరీష్ రావు, నీ గురించి నాకు తెలియదా? పండుకొని ఏడిచింది నెత్తి కింద మెత్తకు తెలుసు, ఎంత దడిచింది ఏం కథ అనేది. కడుపుల కత్తెరలు నోట్ల బెల్లాలన్నట్టు ఎందుకు మాట్లాడతావు? నీ పని కూడా నా పని లెక్కనే అవుతుందిలే. నువ్వు అనుకుంటున్నట్టు మీ మామ బతికినంతకాలం ఆ పార్టీ నీ చేతులకు రాదు, అయినా అప్పటిదాకా ఆ పార్టీ ఉండదు కూడా అని అంటున్నాడు ఈటల. మొత్తానికైతే ఈటల లాంటి మాటలతో ఇబ్బంది పెట్టిండి అనుకో రాదురే. మరి ఈ మాటలు విన్న హరీష్ ఏమంటాడో చూడాలిగా. అగో ఏం కావచ్చు, రోజులేమో దగ్గర పడుతున్నాయి. ఓ దిక్కేమో రోడ్ల చింత గింజలేసి దంచినట్టే శంగడ బింగడ ఎగురుతున్నారు కారు పార్టీ వాళ్ళు, పువ్వు పార్టీ వాళ్ళు. మరి మా చెయ్యి గుర్తు పార్టీల్లో ఏమో ఒళ్ళ చేతులు పెట్టుకొని కూర్చున్నారు, అసలు దీని వెనుక మతలబ్ ఏందో అని గుసగుస పెట్టుకుంటున్నాయంట గాంధీ భవన్ గోడలు. అనువు కాని చోట అది కుల మనరాదు అనే వేమన పద్యాన్ని చిన్నప్పుడు బాగా చదివినట్టుంది కదా రేవంత్ రెడ్డి. అగో ఇప్పుడు గాముచ్చట ఎందుకులే పెడుతున్నామే రాజన్న అంటారా? అదేనుల్లా, హుజూరాబాద్ ఉప ఎన్నికల మన కాంగ్రెస్కు అనుకున్నంత అతారా పతారా లేదు కనుక ఉన్నోళ్ళేమో ఊరికి కారెక్కిపాయి. ఇక ఇప్పుడు మనం అంగావం చేసి కొసకొస్తాళ్లకు హస్తాలు ముడుచుకొని కూర్చుండేందుకు ఊకె నిమ్మలంగా అంటుండి ఉన్న ఇజ్జత్ నిలుపుకుంటే చాలదా అని అనుకుంటురట. లేదంటే మనకి ఇంతో అంతో ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి దాన్నన్నా నిలుపుకోవాలగా అని కూడా ఆలోచన చేస్తురట. బీసీ లీడర్ అయిన కొండా సురేఖ నిలబెడితే ఎట్లుంటుంది అని కూడా సుచాయిస్తురట. ఇక నేను ముచ్చట పట్టుకొచ్చిన మీకోసం. ముచ్చట ఏంటంటే, ఒక పొల్ల కోసం ఇద్దరు పోరగాళ్ళు కొట్టుకోగా చూసినాం కానీ ఇగో గీడ ఒక పోరగాని కోసం ఇద్దరు ఆడపోరలు పొరక్క పొరక కొట్టుకున్నారు. అసలు ఏమైందో ఏం కాతో అరుచుకున్నావు రారి ఓ పారి. చూస్తురు కదా, జార్ఖండ్ జిల్లాల జరాయి కేలాల ఉండే ఓ పోరడు అదే గల్లీలో ఉండే ఓ బుజ్జి ప్రేమించుకున్నారట. అంతవరకు బాగానే ఉంది కదా, మరి ఆ పోరానికి ఏం పుట్టిందో ఏమో కానీ ఇంకో పిల్లని ఎంటేసుకొని రాసుకొని పూసుకొని తిరుగుతుంటే ఓ రోడ్డు మీద మొదట్లో వరకు అంట పడ్డాడంట. ఇది ఏముంది అయ్యక్ ఢిల్లం బల్యమైనా అనుకుంటాం మనమైతే, కానీ మనం అనుకున్నది కాలే. వార్నిష్ పెట్టి ఎంటున్న పిల్ల శంప శెల్లు అనిపించింది మొదటి ప్రియురాలు. నేనేం తక్కువ తిన అని రెండో లవర్ కూడా వంగబెట్టి ఒకటే గుద్దుడు. ఇక నా ప్రియుడు అంటే నా ప్రియుడు అని కింద పడి కొట్టుకున్నారు. ఆఖరికి ఇద్దరు ముద్దుల ప్రియుడు పోయి ఆపినా ఆగకుండా నడి రోడ్డు మీదనేది అనుకున్నారు. సూచనలందరూ ఏమైంది ఏమైంది అంటే హీరో కోసం ఇద్దరు బామల కొట్లాట అని తెలిసి మొక్కు నేలేసుకొని పోయిర్రట. మూలుగుడు మునుపటి లెక్కనే తిండి ఎప్పటి లెక్కనే అన్నట్టే ఉంటుంది మన ముఖ్యమంత్రి తీరు అంటున్నాడు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. కేంద్రం నుండి వచ్చినాయి వచ్చినట్టే మింగుతాడు, కేంద్రం ఏమి ఇస్తలేదని నిండు సభలు అన్ని జూట మాటలు చెప్తాడని అంటున్నాడు. ఏహే ఎదిగా మాటలకే ఉండు కానీ చేతలకైతే లేడి తెలంగాణ ముఖ్యమంత్రి అని అంటున్నాడు బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఆయమన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్ప వేసిండు, ఉప ఎన్నికలలో గెలవడం కోసం ఉన్న కాడి కూడిచిపెట్టిండు. మరి ఆఖరి కోసకు ఏం చేద్దామనుకుంటుండో ఈ రాష్ట్రాన్ని అని అనుకొచ్చిండు. పక్క రాష్ట్రమైన ఏపీ అడ్డగోలియా నీళ్ళు దొడకపోతుంటే ఆపలేని శేదగాని ముఖ్యమంత్రి మళ్ళా జనం చూడ పంచాది పెట్టుకున్నట్టే చేస్తాడు. లెక్కకైతే మనకు 555 టీఎంసీల నీళ్లు రావాలి, కానీ 299 టీఎంసీల నీళ్ళకే ఒప్పుకొని సంతకం కూడా పెట్టిండు. ఇప్పుడు జనం ఏడ జాడిచ్చి తంతరు అని ఏపీతోటి పంచాయతీ పెట్టుకున్నట్టు డ్రామాలు ఆడుతున్నాడు. తెలంగాణలో బీజేపీ జెండా ఎగిరేసుడు ఖాయమే అని అనుకొచ్చిండు. సరే గాని ముందైతే హుజూరాబాద్లో చూడు రాదు రాజాసింగు. ఇంత అద్రగానమా,
ప్రతిపక్షాల గొంతుని నొక్కడమే పనిగా పెట్టుకున్నది ఓ ఈ బీజేపీ సర్కారు. అటు పార్లమెంట్లో మాట్లాడనియ్యదు, ఇటు పబ్లిక్లో మాట్లాడనియ్యదు. మీరు ఆడిందే ఆట, మీరు పాడిందే పాటన కనీసం సోషల్ మీడియాలో కూడా నా గొంతు వినిపించొద్దా, ట్విట్టర్ పిట్టను పట్టుకొని నా ఖాతాను బంద్ చేపిస్తారా అని షమ్మ గిల్లుతున్నాడు రాహుల్ గాంధీ. చూద్దాం రారే ఆ కథ ఏందో. 4 వారాల కింద ఉట్టినాక నా జీవితంలోనే ఇంత పెద్ద గాలి దుమారం చూడలే అన్నట్టే ఉంది కదా ట్విట్టర్ కంపెనీల ముచ్చట కూడా అని అంటుండు రాహుల్ గాంధీ. నాకు రాజకీయాలు నేర్పుతుందా ట్విట్టరు? దేశ రాజకీయాలలో ఎందుకు వెళ్ళబెడుతుందో ఏమో, కానీ ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలు అయితే అనేది మరవకుంటే మంచిది అని అంటున్నాడు. నా ఖాతాను ఆపడం అంటే దేశ ప్రజల గొంతును మాట్లాడకుండా నొక్కినట్టే అని అనుకొచ్చిండు. ఇసుంటారమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టు నెత్తిలెక్కి కూసుట్నాయి ఇసుంటి కంపెనీలు. ఊకుందామా మరి ఇట్లనే చేస్తుంటే ఇది మన ప్రజాస్వామ్యానికి ఏం ఉప్పు అని అంటున్నాడు. ఓ ట్విట్టర్ పిట్టోళ్ళు, పిట్టెన్ ఎగరనియా రాదురిజరా. ఇప్పుడు సిడపడ ముచ్చట్లు. తెలంగాణ రాష్ట్రంలో పాడి రైతుల్ని పట్టించుకుంటలేదు ఓ ఈ సర్కారు, ఏం కమాయి చేస్తుందో అని అంటున్నాడు ఆలేరు కాంగ్రెస్ పార్టీ పెద్ద బీర్లాయలేయ. కనీసం లీటర్ పాలకు 4 రూపాయల ప్రోత్సాహకం కూడా ఇవ్వరా? 3 ఏళ్ల సంద ముచ్చటే లేదు, వెంటనే సర్కారు పాడి రైతులకు న్యాయం చేయాలి అని అనుకొచ్చిండు. సర్కారుకు గాయంత సోయింటే బాగానే ఉండే. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేతులున్నా కూడా ఇంకా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే అన్నట్టు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని అంటున్నాడు ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. చంద్రబాబు ఏం చేయమంటే అది చేస్తాడు, కాంగ్రెస్లో ఉండి కూడా చంద్రబాబు భజన చేస్తున్నాడు అని అనుకొచ్చిండు. ఏదో పాత సోపతి పోనీ పోనీ బాలినేని పోనీ. ఇంద్రవల్లి సభతోని ఊపు మీద ఉన్న చేయి గుర్తు పార్టీ వాళ్ళు ఈ నెల 18 తారీఖున ఇబ్రహీంపట్నంలో ఇంకో సభ పెడుతున్నారంట. అయితే కోమటిరెడ్డి పెద్దరెడ్డి అదే వెంకటరెడ్డిని మొన్న రావైతివి ఇప్పుడన్నా వస్తావా అంటే ఇవాళ కూడా వీలుగా అన్నట్టుంది కదా, తర్వాత ఎప్పుడు పెట్టినా తప్పకుండా వస్తా అన్నాడంట. ఇది అయితే మంచి ముచ్చటే అనుకుంటున్నారు కార్యకర్తలు. వామ్మో నీకు ఎట్ట చేతులు వచ్చినాయే తల్లి. అనంతపురం జిల్లా ధర్మవరం కొత్తపేటల మీనాక్షి శ్రీనివాస ఆల్మొగలు ఇంట్లో ఏవో గడబడులంట రోజు కేసులు ఆడుకుంటున్నారు. ఇక అదే కోపం మీద కన్న బిడ్డనే చంపిందంట, పోలీసులు కేసు రాసుకున్నారు. ఎంత పని అయిపోయా కదరా, కీసర అవుటర్ రింగ్ రోడ్ మీద ఓ బొలేరో బండి ఖరాబ్ అయిందంట. డ్రైవర్ రాములు వేరే బండిని సాయం అడిగిండు. ఇక ఆ బండి అతను పక్క కాపుతుంటే స్పీడ్ వచ్చిన బొగ్గుల లారీ బండి 2 బళ్ళని గుద్దింది. పాపం డ్రైవర్ రాములు ఆడదాన్నే చచ్చిపోయాడు. దెబ్బలు తాకిన వాళ్ళని దావకాండ్లకు వేసుకపోయారు. మన టీమిండియా పోరగాళ్ళు మంచి ఊపు మీదనే ఆడుతున్నారు అనుకున్నాం, 2వ రోజు కూడా ఇంకా జరంత గట్టిగానే ఆడతారేమో అనుకుంటే ఒకరింట ఒకరు తోక పట్టుకొని బయటకు వచ్చిర్రు. ఇవాళ ఆట అయిపోతాలకు ఇంకో 20 పరుగులు చేస్తుండొచ్చు, మొత్తానికి 350 కొడతట్టుర్రు. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలోని దాక్కో దాక్కో మేకా పులొచ్చి వరకు దిపీక అనే పాట నెట్టింట్లో గిర్ర తిరుగుతున్నది. ఇక మనం కూడా చూద్దాం పా రాదురో పారి. ఇగో ఇవి ఇయ్యాలంటే ఢిల్లం బల్లెం వార్తలు చూస్తూనే ఉండండి మీ V5 న్యూస్. ఇగుంటా